శ్రీరాముడు అయోధ్యకు రాజు అయిన తర్వాత అప్పుడు రాముడు అవతారం చాలించాల్సిన సమయం వస్తుంది అప్పుడే యమధర్మరాజు వస్తాడు హనుమంతుణ్ణి రాముడు పాతాల లోకానికి పంపిస్తాడు యమధర్మరాజు రాముడితో మనం ఒక పది నిమిషాలు మాట్లాడుకుందాం మధ్యలో ఎవరు వచ్చినా సరే వారికి మీరు మరణ శిక్ష విధించాలి నా మాటకు నువ్వు ఒప్పుకుంటావు అని అంటారు ఇప్పుడు రాముడు సరే అని చెప్పి లక్ష్మణ్ పిలిచి యమధర్మరాజుకు ఇచ్చిన మాట గురించి చెప్పి లక్ష్మణ్ ద్వారపాలకుడుగా ఉంచు ారు అప్పుడే దుర్వాస మహర్షి రాముణ్ణి కలవడానికి వస్తారు కానీ లక్ష్మణుడు ఆపుతాడు దానికి దుర్వాస మహర్షి నన్ను గాని లోపలికి పంపకపోయావా అయోధ్య మొత్తాన్ని శపిస్తాను అంటారు దానికి ఒక్క తప్పుతో అయోధ్య మొత్తాన్ని శిక్షించిన అవసరం లేదు కాబట్టి నేను వెళ్లి చెబుతాను అని లక్ష్మణుడు వెళ్లి రాముడికి చెబుతాడు జరిగిన విషయాన్ని రాముడు యమధర్మరాజుకు ఇచ్చిన మాట ప్రకారం శిక్షించాలి కానీ ఎలా అని రాముడు ఆలోచిస్తుంటే దానిని అర్థం చేసుకున్న లక్ష్మణ్ సరియు నది తీరానికి వెళ్లి తనను తాను జల సమాధి చేసుకుంటాడు అక్కడికి వచ్చిన దుర్వాస మహర్షి రాముడిని ఓదార్చుతాడు